ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్లో ఎంఆర్పీఎస్ నాయకులు రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో భాగంగా భీమన్న గుట్టపై గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు ఈ ప్రభుత్వం లాక్కోవడం విడనాడాలని, ఎంఆర్ఓ గతంలో ఇచ్చిన అనుమతికి అనుగుణంగా పూర్తి స్థాయి పట్టాలు ఇవ్వాలని సిరిసిల్ల భూమయ్య అన్నారు. ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను తీసుకోవడం ప్రభుత్వం విరమించుకోవాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వీరికి మద్దతుగా ఇచ్చోడ మండల బీజేపీ నాయకులు మరియు సామాజిక సేవా కార్యకర్త రాథోడ్ మౌనిక సంఘీభావం తెలిపారు. ఎనిమిది వందల ఫ్యామిలీస్కి 800 ప్లాట్లు కేటాయించడం జరిగింది. కానీ ఇవాళ 2021 వరకు కూడా వాళ్ళు అక్కడ ఇల్లులు నిర్మాణం చేసుకోలేకపోతున్నారు. వీళ్ళ నుండి వీళ్ళకి ఇచ్చి, వీళ్ళ దగ్గర పేపర్లు ఉన్నాయి, టోకన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చి కూడా మళ్ళీ దాంట్లో నుండి అన్యాయంగా అక్రమంగా 12 ఎకరాలు వాళ్ళు మళ్ళీ రిటర్న్ కాలేజ్ అని స్కూల్ అని మళ్ళీ తీసుకున్నారు. ఇప్పుడు మిగిలిన 12 ఎకరాలైనా కాపాడుకుందామని వీళ్ళు ఎన్నో 2 రోజుల నుండి కాదు, ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు. ఎంత చేసినా కూడా దాంట్లో ఎలాంటి ఫలితం లేకుండా జరిగిపోతుంది. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ ఇచ్చోడ గ్రామ వీళ్ళ డెవలప్మెంట్ కోసం వీళ్ళకి ఇల్లు కట్టాలి అని నేను కూడా సోమవారం నాడు మేము కలెక్టర్ ఆఫీస్ కట్టడికి వెళ్తున్నాము అని చెప్పేసి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఆ టోకన్లు ఉన్నాయో, ఎంతమందికైతే ఉన్నాయో అందరికి ఇదే పిలుపు, అందరూ రావాలా. మన ఇచ్చోడ వాసులకు జరిగిన అన్యాయం ఏందో అక్కడ గవర్నమెంట్కి, ఆ గవర్నమెంట్ ఎవరైతే మన దగ్గర ఉన్నారో కలెక్టర్ గారికి తెలిసి మనము ఏనాడైతే గెలుచుకొని మన ఇల్లు పట్టాలతోని అక్కడ వెళ్ళి వేసుకోండి కాదు, ఇవాళ ఏమంటారు రేపు చేపేస్తారు, పట్టాలతో పాటు మనం అది దక్కించుకున్న నాడే మనం మళ్ళీ గెలుస్తాము. ఈ కాన్స్టిట్యూషన్లో మన డెమోక్రసీలో మన హక్కును మనవన్నీ నిలుస్తాయి. ప్రజలు గవర్నమెంట్కి మనల్ని ఇంకొకసారి దోచుకోవాలి అన్నా, మనతో అన్యాయం చేయాలన్నా భయం అనేది ఉండాలి. కాబట్టి అందరూ కూడా సోమవారం నాడు ఎవరెవరి దగ్గర అయితే ఈ చిట్టీలు ఉన్నాయో ఇక్కడ నుండి ర్యాలీ తీస్తాము 9:30 అందరూ రావాలని, ఇదే మా పిలుపు. చోడలో భీమన్న గుట్టపై 2004-05 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే స్వయం బాబురావు గారు ఆధ్వర్యంలో భీమన గుట్ట పైన ఇచ్చినటువంటి ప్లాట్లు ఈరోజు నిరుపేదలకు ఇవ్వకుండా అక్కడ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం టెక్స్టైల్స్ పార్క్స్ అని చెప్పేసి, ఇంకా ఏవో హాస్టల్స్ అని చెప్పేసి వీరికి ఇవ్వకుండా ఆ స్థలాలను వేరే వారికి కేటాయించడం చాలా అన్యాయం. వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా అప్పుడైతే ఎవరికైతే కేటాయించారో వారికే ఆ యొక్క ఇళ్ల స్థలాలను ఇవ్వాలని చెప్పేసి, మరియు మా ఎంఆర్పిఎస్ నాయకులు పెద్దలు సిరిసిల్ల భూమయ్య గారు, అలాగే దుబాక సుభాష్ గారు, మిగతా ఎంఆర్పిఎస్ నాయకులు ఇళ్ల స్థలాలలో ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరికీ కూడా రిలే నిరాహార దీక్ష చేపడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా భారతీయ జనతా పార్టీ ఇచ్చోడ మండల శాఖ తరఫున కూడా వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అలాగే ఇట్టి విషయాన్ని ఎంపీ సోయం బాబురావు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క పోరాటానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు, పెద్దలకు, ఎంఆర్పిఎస్ నాయకులకు ధన్యవాదాలు. బీజేపీ మండల అధ్యక్షులు బాబారావు గారికి, బీజేపీ జిల్లా కార్యదర్శి కొల్లూరు వచ్చి సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన ఆత్మీయురాలు, మన మౌనిక మేడం గారికి కూడా ధన్యవాదాలు. మా ఇంటి స్థలాలు మాకే, పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలు పేదలకే, పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలు పేదలకే. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీజేపీ అధ్యక్షులు నారాయణ గారిని 2 నిమిషాలు. పేదల ఇంటి స్థలాలు పేదలకే, పేదల ఇంటి స్థలాలు పేదలకే.
స్థలాలు పేదలకి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి.